హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవి కుక్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ కీరా దోసకాయ కొత్తిమీర కాంబినేషన్లో చట్నీ. ఇది రైస్, చపాతి, దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు 1 కప్పు కీరా దోసకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ వీటిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక 1 కప్పు టమాటో వేసుకొని ఫ్రై చేసుకుందాం. దేవి కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే 1 లైక్ చేయండి. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.